ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య మీరు తినడానికి వీల్లేదు, లేవండి. మీరు భోజనం పూర్తి చేయకండి, చేతులు కడుక్కొని లేవండి. లేవండమ్మా, మేము అరగంటకి వండి పెడతాము. ఇలాగే ఆవని తెచ్చింది మీరు తిన్నారు అంటే ఆవనికి అందరం అలసి అయిపోతాం. అత్తయ్య మీరు పదే పదే ఆవనికి సపోర్ట్ గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. అవునత్తయ్య, నిహారికని పొగుడుతున్నట్టే పొగుడుతున్నారు, అవనిని మాత్రం ఆపలేకపోతున్నారు. ఒకప్పుడు మీరు మీ మాటకి కట్టుబడి ఉండేవారు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళు ముందు మమ్మల్ని చులకన చేయకండి, లేవండి అత్తయ్య. అత్తయ్య దయచేసి మీరు కూర్చోండి. అత్తయ్య అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందరికి చెప్పే వంశం మనది. అన్నం ముందు నుంచి లేవకూడదు అని చెప్పే కుటుంబం మనది. అలాంటిది భోజనం మధ్య నుంచి మీరు ఎలా లేస్తారు? అది తప్పు కదా. పైగా ఈ ఇల్లు అన్నపూర్ణదేవి కొలువున్న నిలయం. మీరు ఇలా చేస్తే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అన్నం వదిలి లేచిన వారి మీదే కాదు, వదిలేయమని చెప్పేవారిని కూడా అమ్మవారు వదిలిపెట్టదు. అవని చెప్పింది నిజమేనమ్మా. అన్నం తినేటప్పుడు ఎవరూ లేపకూడదు, తినేవారు లేవకూడదు. బుద్ధుందా మీకు? అమ్మా నాన్నలకు సమయానికి భోజనం పెట్టాలనే ఆలోచన గాని, అత్తయ్య మామయ్యలకు ఆకలి వేస్తుందనే ఆలోచన మీకు గాని లేకుండా పోయాయా? మాకు బుద్ధులు చెప్పేంత బుద్ధిమంతుడివి కాదులే గాని, నువ్వు కొంచెం వాయిస్ తగ్గిస్తే బాగుంటుంది. అయినా రోజు ఇలా జరుగుతుందా ఏంటి? ఏదో ఒకరోజు కాస్త ఆలస్యమైంది అంతేగా. అమ్మా నాన్నలను ఆకలితో ఉంచడం ఒక్క పూటైనా సరే అది మహాపాపం. కొడుకులంటే ఎలా ఉండాలో శ్రవణ కుమారుడి కథను చదివి బుద్ధి తెచ్చుకోండి, లేదంటే నా భర్తను చూసి నేర్చుకోండి. ఉన్నామా నరకం నుంచి తప్పించేవాడిని పొడుపు అని అంటారు. బ్రతుకున్న తల్లిదండ్రులని పట్టించుకొని కొడుకులు పుడితే ఎంత, పుట్టకపోతే ఎంత? ఎక్కువ మాట్లాడావంటే ఆడదానవని కూడా చూడకుండా చెంప పగల కొడతాను. ఆ పని నేను చేయగలను అన్నయ్యా. ఏమన్నావురా? నువ్వన్నదే కదా అన్నాను. అనయ్య తమ్ముడికి మధ్య నోరు పాగలేస్తోంది. ముందు బయట పోరా, పోరా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.